మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ నుండి జి సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇంటి నుండి కార్యకర్తలు అభిమానులతో భారీగా ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. తాను మల్కాజ్గిరిలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులే తప్ప నాయకులు చేసిందేమీ లేదన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్థానికంగా కుంటుపడిన పనులన్నీ చేస్తామని, స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కుంటిపడి ఉన్న నాట్లన్నీ మెరుగుపరుస్తా. ఆ రోజు నేను ఇచ్చిన నీళ్ళు ఈరోజు ప్రజలు తాగుతున్నారు, మంజీరా నీళ్ళు. ఆ రోజు 3 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి గౌతమ్ వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయించి, ఆ తర్వాత డిఫెన్స్ కాలనీ గాయత్రీనగర్లో వాటర్ ట్యాంకులు కట్టి ఆ నీరు నేను ఆ రోజులు ఇచ్చా, డైలీ ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడున్న నాయకులకి నీరు ఇచ్చుడు అలవాటు లేక మళ్ళీ దాన్ని ఎక్కువ పెంచలేదు. అదే నీరుంది, వారానికి ఒకసారి వస్తుంది. నేను రేపొద్దుడు ఎమ్మెల్యే అయితే రోజు నీళ్ళు ఇస్తా ప్రజలకు. నేను పాతాభివృద్ధి పనులన్నీ కంప్లీట్ చేస్తా. బ్రోకర్ 2 సినిమా ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు కాంగ్రెస్ నేత దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం రెండుగా విడిపోవడానికి ఓ బ్రోకర్ కారణమని దాసరి అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అసలు ఎంత పవిత్రమైన వర్డ్ అంటే, ఇల్లు అద్దెకి తీసుకోవడం దగ్గర నుంచి బోఫోర్స్ డీల్ చేయాలన్నా కూడా బ్రోకర్ కావాలి. ఆ లెవెల్ అక్కడ దాకా వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళ బ్రోకర్కి చాలా పెద్ద వాల్యూ ఉంది. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనం అయిపోవాలనుకున్నా, లేదా ఒక పార్టీలో ఇంకో పార్టీ టికెట్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే విడదీసేయాలనుకున్నా, రాష్ట్రాలను కూడా విడదీసేయాలనుకున్నా, ఆ బ్రోకర్ అనేది చాలా పెద్ద అవసరం. ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కూడా చాలా పెద్ద బ్రోకర్ ఉన్నాడు. ఆ బ్రోకర్ సంగతి చాలా టైం తీసుకున్న తర్వాత నేను చెప్తాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఇందాక నారాయణ గారు చెప్పింది, మీ సమస్య ఉంటే చెప్పండి అని. సమస్య చెప్పాల్సిన పర్లేదు, సమస్య కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ దాని పరిష్కారం దొరకట్లా. పరిష్కారం దొరకకపోవడానికి కారణాలు ప్రభుత్వాలు, చేతకాని ప్రభుత్వాల వల్ల, అసమర్థ ప్రభుత్వాల వల్ల, అసమర్థ మంత్రుల వల్ల ఇవాళ ఈ స్థితి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు 2 రాష్ట్రాలని ఎవరు ముఖ్యమంత్రులుగా వస్తారో చూద్దాం, ఎవరు మంత్రులుగా వస్తారో చూద్దాం. వాళ్ళు కూడా ఈ దారిలోనే వెళితే అప్పుడు మన దారి ఏంటని. ప్రస్తుతం ఎక్కడ చూసినా మోడీ చెప్పమే వినిపిస్తోంది. రాజకీయ నేతల దగ్గర నుండి పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖుల వరకు అందరూ నమో నమో అంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ కి టాలీవుడ్ అందాల భామ సమంత కూడా చేరిపోయింది. తాను మోడీకి సపోర్ట్ చేస్తానని స్పష్టం చేసింది. మనకు చేంజ్ కావాలంటే మోడీకి ఓటు వేయాలని సూచించింది. ఖచ్చితంగా ఇట్స్ ఇంపార్టెంట్, మనకి చేంజ్ కావాలంటే మనం ఓట్ చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను, నా కోస్టార్స్ అందరూ వాళ్ళు నార్త్ నుంచే వచ్చారు. సో వాళ్ళు వాళ్ళు లైక్ పుట్టిన ప్లేస్లో వాళ్ళు ఒక నేమ్ తీసుకోవాలి. నేను సౌత్, ఐమ్ ఫ్రమ్ ద సౌత్. సో నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. నేను బాలీవుడ్కి వెళ్ళట్లేదు, ఆఫర్స్ వచ్చింది, నేను వద్దని చెప్పాను. చెన్నైలో పల్లావరంలో నేను ఓట్ చేసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ టీడీపీ మధ్య పొత్తు వ్యవహారం, హైదరాబాద్ చేరుకున్న బీజేపీ అగ్రనేతలు. కడప ఎమ్మెల్యే ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, ఇద్దరు వ్యక్తుల మృతి. మందుబాబులపై పోలీసుల కొరడా, డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడ్డ సినీ రచయిత.
చేపచ్చి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైంది.